100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఆలస్యమైందా ఆచార్య పుత్ర? కల్కిలో అమితాబ్ని రక్షించి ప్రభాస్ చెప్పే తొలి డైలాగ్ సరిగ్గా ఇదే మాట నిన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని చూసి క్రికెట్ కింగ్ కోహ్లీ చెప్పినట్లుగా అనిపించింది. ఐపీఎల్లో చెలరేగిన విరాట్ T20 ప్రపంచ కప్ టోర్నీలో అభిమానులను నిరాశపరుస్తూ వచ్చాడు. అయితే ఫైనల్లో భారత 34 పరుగులకే 3 కీలకమైన వికెట్లు పడి కష్టాల్లో కూరుకొని ఇంకొక వికెట్ పడితే ఇంకా అంతే అనుకున్న టైంలో కోహ్లీ ఆడిన తీరు అద్భుతం. ఓ ఎండ్లో విరాట్ పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం వల్ల అక్షర్కు భారీ షాట్లు ఆడే అవకాశం దక్కింది. ఆఖర్లో కోహ్లీ కూడా బ్యాట్ జులిపించడంతో భారత్ మెరుగైన స్కోర్తో ఇన్నింగ్స్ను ముగించింది. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి వరల్డ్ కప్ లాంటి టోర్నీలో తిరుగులేని రికార్డు ఉంది. మిగతా జట్టంతా విఫలమైనా అతడు ఒక్కడే నిలుస్తాడు. లాస్ట్ వన్డే ప్రపంచ కప్లో కూడా కోహ్లీ సూపర్ ఫామ్లో బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్తో T20 ప్రపంచ కప్లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా వరుసగా వైఫల్యాలే. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఆడి చేసింది 5 పరుగులే. Super 8లోనూ ప్రదర్శన అంతంత మాత్రమే. సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే అక్కడ కూడా నిరాశే. కానీ ఫైనల్లో అతడి మీదే అందరి ఆశ. విరాటే విజయానికి కారణం అవుతాడని అందరి నమ్మకం. చివరికి అదే నిజమైంది. ఎక్కడ ఆడాలో ఆ మ్యాచ్లోనే ఆడాడు. టీమిండియాకు 2వ సారి T20 ప్రపంచ కప్ కొట్టి చూపించాడు. విరాట్ స్థాయి ఏంటో మాకు తెలుసు. ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో అతను ఎలా ఆడుతాడో తెలుసు. బహుశా ఫైనల్ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో. విరాట్ కోహ్లీ ఫెయిల్ అవ్వడం గురించి ఫైనల్ మ్యాచ్ ముందు అడిగితే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలు ఇవి. సరిగ్గా అదే నిజం చేశాడు విరాట్. ఫైనల్ వరకు టీమిండియా రావడానికి రోహిత్ శర్మ అద్భుత ఫామ్ కారణమైతే ఫైనల్లో విజయానికి విరాట్ కారణంగా నిలిచాడు. 59 బంతులలో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇంకా ఈ మ్యాచ్లో క్లాసిన్ని అవుట్ చేసి మ్యాచ్ని మలుపు తిప్పిన ఆల్రౌండర్ పాండ్యా ఆఖరి ఓవర్లో మిల్లర్ కొట్టిన భారీ షాట్ని సిక్సర్ పోకుండా బౌండరీ లైన్ మీద మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్. బ్యాట్తో బాల్తో సత్తా చాటిన అక్షర్ టీమ్ విన్నింగ్లో కీ రోల్ పోషించారు. ఇండియా గెలవగానే రన్ మిషన్ కోహ్లీ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎవరికో వీడియో కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాసేపటికి భావోద్వేగాన్ని అణుచుకొని చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అందరినీ నవ్వించాడు. అంతలోనే ఇదే తన చివరి T20 వరల్డ్ కప్ అని ప్రకటించి అభిమానులను ఏడిపించాడు. అనుకున్నది సాధించామని ఇక పరిగెత్తలేమని ఏదో ఒకరోజు అనిపిస్తుందని తన విషయంలో అదే జరిగిందని దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అంటూ విరాట్ ఎమోషనల్ అయ్యాడు. ఇదే కరెక్ట్ టైం అని ఇంతకు మించిన మంచి సందర్భం మరొకటి ఉండదంటూ T20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రన్ మిషన్ కోహ్లీ. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.